ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ పరిచయమైన వ్యక్తి గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ముందుగా వారిని మీకు పరిచయం చేస్తాను. మేడం, మీకు మా విశ్వ డిజిటల్ తరఫున, అదేవిధంగా మా ప్రేక్షకుల తరఫున మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఎంబీబీఎస్ తర్వాత ఎన్నోసార్లు వేరే అనస్థీసియా ఆ స్పెషాలిటీస్ వచ్చినా కూడా నాకు గైనకాలజిస్ట్ అంటే ప్రసూతి వైద్య నిపుణులలాగానే కావాలి అని అనుకుని కోరికగా నేను దీన్ని ఎన్నో ప్రయత్నాలతో నేను సంపాదించుకున్నాను. ఈ స్పెషాలిటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేము ఒక్క పేషెంట్తో డీల్ చేయము, ఇద్దరు పేషెంట్లు, తల్లి లోపల ఉన్న పాపకు కూడా మేము బాధ్యతలమవుతున్నాం. సో ఎంతో నొప్పులతో ఆమె డెలివరీ ప్రసూతి అయిన తర్వాత పాపను చూసుకోగానే ఆ స్త్రీ మా ఇప్పుడు అమ్మాయింది, ఫస్ట్ టైం అమ్మాయినప్పుడు ఆ అమ్మాయి మొహంలో ఉన్న సంతోషాన్ని చూస్తే మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. అంతకుముందు ఆ అమ్మాయిని బెదిరించి లాలించి కోప్పడి ఎన్నో చేసి ఆ అమ్మాయి నొప్పులు తీయించి మేము డెలివరీ చేస్తాం. ఆ అమ్మాయి నవ్వి థ్యాంక్ యూ డాక్టర్ అనగానే మా అలసట అంతా పోతుంది. ఆ అమ్మాయిని నువ్వు చాలా సతాయించావే అని అంటాం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో ఆ పాప క్రై ఏడుపు వినగానే పెద్ద రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్పెషాలిటీ తీసుకొని నాకు భగవంతుడు ఎంతో ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతమందినో మాతృత్వం ఆ మధురమైన ఫీలింగ్ దాన్ని ఆమె అనుభవించేటట్టు మేము చేయగలుగుతున్నాం కదా. అంతేకాకుండా ఇన్ఫర్టిలిటీ అనేది పిల్లలు పుట్టకపోవడం ఎంతమందికో బాధగా ఉంటుంది. ఇంతమంది జనాభా పెరుగుతున్నా అంతకు తగ్గట్టు పిల్లలు లేకపోవడం కూడా ఉంది. సో వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు అమ్మ లేనప్పుడు వాళ్ళు తర్వాత తీసుకొచ్చి వాళ్ళ పాపను తీసుకొచ్చి ఇది మీ పాప అని అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే అది నేను మాటల్లో చెప్పలేను. చాలా ఆనందంగా ఉంది. సో అంతేకాకుండా ఎప్పుడైతే మనకు పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు కాదన్నట్టు కొన్నిసార్లు మేము ఇప్పుడు దాదాపు 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. వాళ్ళు తీసుకొచ్చి మీ దగ్గర పుట్టినమ్మా మెడిసిన్లో సీట్ వచ్చింది, మీ దగ్గర పుట్టినమ్మా ఈమె గైనకాలజిస్ట్ అయింది, మీ దగ్గర పుట్టినమ్మా ఫలానా ఐఐటీలో సీట్ వచ్చింది అని చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే అది మా పిల్లలే ఆ విధంగా సంపాదించుకున్నారేమో అని, లేకపోతే మీ దగ్గర పుట్టిన పిల్లలు చాలా స్మార్ట్ తెలివిగా ఉంటారు అట్లా అని చెప్తున్నప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్లలు పెద్దగయ్యి ఆ అమ్మను రికగ్నైజ్ చేసి ఆ అమ్మ పడ్డ కష్టాన్ని ఆమె చేసిన త్యాగాలను ఎన్నో త్యాగం చేస్తుంటాము ప్రొఫెషనల్గా కానీ లైఫ్లో ఎన్నో ఎంజాయ్మెంట్స్ త్యాగం చేసి పిల్లల కోసమని ఎన్నో చేస్తుంటారు తల్లులు. తప్పకుండా వాళ్ళు తల్లిని ఈ రోజు ఒక్కటే రోజు కాదు ఎప్పటికీ తల్లిని ఎవ్రీడే ఈజ్ ఎ మదర్స్ డే. మదర్ లేకుండా ఆ ఇల్లు ఒకరోజు అదేదో సినిమాలో అమ్మకు సెలవు అన్నట్టు వచ్చినట్టు ఒక్కరోజు అమ్మ పడుకుంటే ఇల్లంతా ఎట్లా అవుతుందో అందరికీ తెలుసు. సో పిల్లలందరూ తల్లి తండ్రి ఇద్దరికీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని వాళ్ళ వయసు పెద్ద అయినప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు ఎనీ మదర్. మేడం చాలా చక్కటి మాట చెప్పారు. తల్లిని పూజిస్తే ప్రతిరోజు మదర్స్ డేనే అవుతా ఉంది. మేడం మరి మీరు చెప్పండి, 22 ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, మరి గైనకాలజిస్ట్గా చాలామంది హ్యాపీనెస్లో మీరు వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు, మరి మీరు అసలు గైనకాలజీ డాక్టర్గా రావాలని వచ్చారా అంటే మీ ఏమేమి ఉండే చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే అందరూ మా నాన్నకు ఉండింది ఎక్కువగా నువ్వు డాక్టర్ కావాలని, మేబీ అది ఇన్సిస్ట్ చేసినట్టున్నారు నాకు. కానీ డాక్టర్ అయిన తర్వాత మాత్రము ఎప్పుడు కూడా నాకు ఈ గైనిక్ ఆబ్స్టెట్రిక్సే ఇది నా సబ్జెక్ట్ అని అనిపించేది. ఎన్నోసార్లు నేను ఎంట్రన్స్ మేము ఈ దేశంలో ఉండక ఎంబీబీఎస్ అయిపోయాక ఒక 6 ఇయర్స్ నార్త్ ఆఫ్రికాలో ఉన్నాము అల్జీరియాలో. హాలిడేస్కి వచ్చినప్పుడల్లా ఇన్సిడెంటలీ ఎంట్రన్స్ ఉండేది, అప్పుడు నేను ప్రైవేట్ కాలేజీలు ఉండేవి కావు, ఇచ్చేదాన్ని. ఇచ్చినప్పుడల్లా అనస్థీసియానో ఇంకేదో వస్తే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పటికీ నాకు ఇది నాది అన్న సబ్జెక్ట్ అంటే ఇది గైనకాలజీ అని అనిపించేది నాకు. ఇప్పటికి కూడా నాకు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఎప్పుడే కాంప్లికేటెడ్ డెలివరీస్ కాంప్లికేటెడ్ కేసెస్ను వాళ్ళని డెలివరీ చేసినప్పుడు ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో నా 20 ఏళ్ల సర్వీస్లో ఎంత కాంప్లికేటెడ్ కేసెస్ రప్చర్డ్ యూట్రస్లు వాళ్ళు ఇంకా పోతారు అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాక వాళ్ళు దే జస్ట్ విష్ మీ ఎంతో ఆనందంగా అనిపించింది నాకు. అసలు చాలా తృప్తిగా ఉంది నేను ఈ గైనకాలజీ చేసుకోవడం వల్ల.
దిస్ ఈజ్ మై ఫీల్డ్ అండ్ ఐ ఫీల్ దట్. అదేవిధంగా మేడం, ఈరోజు మదర్స్ డే కాబట్టి మీరు చెప్పండి, చాలా జనరేషన్ అంటే మీరు లాస్ట్ జనరేషన్ చూశారు అండ్ ఇప్పుడు జనరేషన్ అంటే ఆల్మోస్ట్ అండ్ మీ దగ్గర పుట్టిన పిల్లలు కూడా యాజ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్స్గా మీ దగ్గర వస్తున్నారు, సో డిఫరెన్స్ ఎలా ఉంది రెండు జనరేషన్స్? ఇప్పుడు రిలేషన్స్ చాలా స్ట్రెంజెస్ అయిపోయినాయి, మోర్ మెకానికల్. చిన్నగా ఉన్నప్పుడు ఆ పాతకాలంలో తినడానికి లేకున్నా కూడా అమ్మ నాన్న అంటే ఎంతో రెస్పెక్టు, వాళ్ళకు ఎదురు మాట్లాడకపోవడం, వాళ్ళు చెప్పింది వేదవాకులాగా, వీళ్ళు మా మంచి కోసమే చెప్తున్నారు ఇది వినాలి అన్న మైండ్ సెట్ ఉండేది మా అందరికీ కూడా. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా లేరు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చిన్నగా ఉన్నప్పటి నుంచే యాజ్ ఎ చైల్డ్హుడ్లోనే దే షో దేర్ ఇంట్రెస్ట్. మనం ఇచ్చిన పిల్లలను ఫోర్స్ చేయొద్దు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి, మనం కష్టపడ్డట్టు వాళ్ళు కష్టపడకూడదు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు ఎన్నిటికో త్యాగాలు చేసి కూడా వాళ్ళ కోరికలు తీర్చడం వల్ల కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో దే విల్ ఓన్లీ నో వెన్ దే బికమ్ మదర్స్, దే బికమ్ ఫాదర్స్. అట్లా ఈ మెకనైజ్డ్ వరల్డ్లో రిలేషన్ కూడా మెకనైజ్డ్ అయిపోయింది. పిల్లలు చదువుకోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, న్యూజిలాండ్ వెళ్ళిపోవాలి, తర్వాత తల్లిదండ్రి ఇద్దరు మళ్ళీ వాళ్ళ పాత జీవితాల్లో అలా ఒకళ్ళకొకళ్ళుగా ఉండడం, ఏదో టైంకి పంపించేవాళ్ళు పంపించి డబ్బులు పంపుతారేమో, లేదా వీడియో చాట్లు లేకపోతే ఫోన్లు మధ్యలో రెండు మూడేళ్ళకి ఒకసారి వచ్చేసి ఒక నెల గడిపిపోవడాలు, వీటితో ఒక రకమైన ఆ అఫెక్షన్, ఆ పాతకాలంలో ఉన్న ప్రేమలు అవి కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఓకే మేడం, అదేవిధంగా మరి మదర్స్ డే సందర్భంగా మీరు ఇప్పుడు లీడింగ్ అంటే మొత్తం నిజామాబాద్లో మీరు వన్ ఆఫ్ ది మోస్ట్ చాలా క్రిటికల్ కేసెస్ హ్యాండిల్ చేస్తారు రమాదేవి గారు అంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ చాలామంది పేషెంట్స్కి ఒక నమ్మకం మీ దగ్గరికి వస్తే ఒక భద్రతా భావం అనేది మీరు ఇవ్వగలుగుతూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యమవుతాం? బేసికలీ ఎక్స్పీరియన్స్ మేక్స్ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. మొదటి నుంచి కూడా మేము ఏ కేసెస్ రెఫర్ చేయడాలి, కాంప్లికేటెడ్ వాళ్ళకి రిస్క్ చెప్పి బతకొచ్చు బతకకపోవచ్చు మేము ట్రై చేస్తామని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను చేసిన 22 ఏళ్ల సేవల్లో నాకు కొంచెం ఆ ధైర్యం ఒకటి వచ్చింది. అంతేకాక ఇప్పుడు మా హస్బెండ్ తన ఎంతో ఇంట్రెస్ట్తో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు. ఇక్కడ అందరూ క్రిటికల్ కేర్ డాక్టర్స్, కార్డియాలజిస్టులు, అందరూ ఆర్థోపెడిక్ డాక్టర్స్ కానీ అందరూ ఆల్ సూపర్ స్పెషలైజేషన్ ఉండడం వల్ల నేను కొంచెం ధైర్యం ఎక్కువ చేసేసి ఇప్పుడున్న ఫెసిలిటీస్ కూడా బ్లడ్ ప్రోడక్ట్స్ అవి రావడం వల్ల నేను ఐఎమ్ టేకింగ్ ఆల్ హై రిస్క్ కేసెస్ వేర్ అంటే వేరే హైదరాబాద్కి తప్ప ఇంకా ఇక్కడ చేయలేవు అనుకున్న కేసులన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నాము వెరీ సేఫ్లీ. వీఆర్ కాలింగ్ డాక్టర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్సో. కొన్ని కొన్ని కేసెస్లో చాలా బ్లడ్లు ఇవ్వ ఎక్కేయాల్సి వస్తుంది, పేషెంట్ టేబుల్ మీద అసలు ఒక వరదలాగా బ్లీడింగ్ అవుతుంటుంది, గర్భసంచి తీసేయాల్సి వస్తుంటుంది అట్లాంటప్పుడు ఆమెను సేవ్ చేయడానికి. అట్లాంటి కేసులకు కూడా ఆ అవసరం లేకుండానే రేడియాలజిస్ట్లు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు వస్తున్నారు. సో ఇవన్నీ నాకు నా బ్యాక్ సపోర్ట్ ఉండడం వల్ల నాకు కొంచెం ధైర్యం ఎక్కువైంది అండ్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ బై టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద హై రిస్క్ కేసెస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మేడం, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్లో విచ్ వన్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంట చెప్పనా? ఒకసారి ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజ్ ఐ వాజ్ హ్యాపీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. ఒకసారి అరౌండ్ 11 o'clock ఇన్ ద నైట్ ఒక 3వ కాన్పామే డిచ్చిపల్లి ఏరియా నుంచి అనుకుంటాను, బాగా పెయిన్స్ ఎక్కువ కావడానికి ఇంజెక్షన్స్ అవి ఇచ్చేసి గర్భసంచి పగిలిపోయింది, పేషెంట్ షాక్లో వచ్చేసింది. ఓపెన్ చేసి అసలు యూరిన్ చూస్తే బ్లడ్ వస్తుంది, అంటే బ్లాడర్, యూరినరీ బ్లాడర్, మూత్ర సంచి కూడా పగిలిపోయింది. ఆ పేషెంట్ను పంపించేద్దాము అన్నాను, పంపిస్తే దారిలో పోతుంది సార్, అయితే నువ్వు సంతకం చేస్తావా అని అనేస్త్రిస్ట్ అడిగాడు. ఈ మేమన్నా చనిపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? ఐ సెడ్ ఎస్ ఐ విల్ టేక్ ఇట్ అని చెప్పి నేను సంతకం చేస్తే, ఆయన గైనకాలజిస్ట్ సివిల్ సర్జన్ ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అని రాస్తే, ఆ కేసు నేను ఓపెన్ చేసినప్పుడు రచ్చరచ్చగా అసలు ఎట్లా అంటే బేబీ బయట వచ్చేసి యూట్రస్ అంతా ఇర్రెగ్యులర్ టేర్, బ్లాడర్ టేర్, మిడిల్ ఆఫ్ ద నైట్ ఉన్న ఆ పాత హాస్పిటల్లో మాకు ఇప్పుడు ఉన్న హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ ఎవ్వరూ లేరు, సర్జన్ పిలవడానికి లేదు, ఆ రోజు సర్జన్ లీవ్లో ఉన్నాడు, ఏదో ఒకటి చేయమ్మా, టేబుల్ మీద పేషెంట్ చనిపోవద్దని అన్నారు ఆ అనెస్థెటిస్ట్.
సో ఐ జస్ట్ సూచర్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ టోల్డ్ ద పేషెంట్స్ అటెండెంట్స్ షీ విల్ బి గోయింగ్ అవే నెక్స్ట్ డే మార్నింగ్, మీరు ఆమెను ఉండదు, చనిపోయే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి, చాలా భయంకరమైన కేసు ఇది, అయినా కూడా మీ తర్వాత కూడా ఇంకో ఆపరేషన్ కూడా బతికితే కూడా ఇంకో ఆపరేషన్ కావాలి అని చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను రౌండ్స్కి వచ్చినప్పుడు పేషెంట్ వాజ్ కాన్షియస్ అండ్ హ్యాపీలీ లుకింగ్ ఎట్ మీ, అరే నువ్వు బతుకున్నావా అని నేను అడిగాను. సో దట్ వాజ్ ద వన్ థింగ్ విచ్ ఐ థాట్ ద పేషెంట్ విల్ డై. సో బట్ స్టిల్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో దేవుడు వాళ్ళని చాలా చల్లగా చూస్తాడేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంత కేర్ తీసుకున్నా మా దగ్గర ప్రైవేట్ సెటప్లో కంటే కూడా గవర్నమెంట్ సెటప్లో గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ దోస్ పేషెంట్స్ వేర్ సో మచ్ ఆఫ్ అన్క్లీన్లీనెస్, మాల్ హ్యాండ్లింగ్, స్టెరిలైజేషన్ ఉండదు, మెడిసిన్స్ అట్లా. ఇప్పుడు ఇంకా కొంచెం చాలా బెటర్, అప్పుడు అసలు ఉండకపోయేది ఆ భయం. పాత హాస్పిటల్ అసలు జస్ట్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ కంటే ఉన్న హాస్పిటల్ కంటే ముందు హాస్పిటల్. సో ఐ వాజ్ షాక్ టు సీ అ లైఫ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ హ్యాపీ. నా మొత్తం నా ఎప్పటికీ నేను ఆ పేషెంట్ని మర్చిపోను. షీ కేమ్ బ్యాక్ టు మీ ఆఫ్టర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ విత్ లీకింగ్ యూరిన్. చెప్పాను ఆల్రెడీ అట్లా అవుతుంది నీకు అని. దెన్ షీ కేమ్, వి కాల్డ్ ఎ యూరాలజిస్ట్ అండ్ గాట్ హర్ బ్లాడర్ రిపేర్డ్ అండ్ ఆఫ్టర్ వన్ ఇయర్ షీ కేమ్ విత్ హర్ హస్బెండ్ అండ్ షీ టచ్డ్ మై ఫీట్ అండ్ వెంట్. దట్ ఈస్ ద ఓన్లీ కేస్ ఐ స్టిల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అట్లాంటి చనిపోతారేమో అనుకున్న కేసు బతికినప్పుడు ఉన్నంత సంతోషం ఇంకా మామూలు కేసులు హ్యాండిల్ చేస్తే సరే దిస్ ఇస్ ఎనీబడి కెన్ డూ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి అనుభూతులు ఎన్నో ఎన్నో మీ లైఫ్లో, క్రెడిట్ అంతా వాళ్ళకి కూడా, మీ బ్లెస్సింగ్స్ అనేది అందింది. భగవంతుని కన్నా మీ బ్లెస్సింగ్స్ కూడా వారికి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే మేడం, అదేవిధంగా ఈరోజు మదర్స్ డే సందర్భంగా మరి ఇప్పుడున్న జనరేషన్ తల్లులందరికీ మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అంటే, చాలా గతంలో చూసే వాళ్ళం చాలా ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు, ఈవెన్ 4-5 మెంబర్స్. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదంటే పిల్లలు కనడం ఒక ఎత్తు అయితే అమ్మో వాళ్ళని పెంచడము, ఇదంతా కూడా కొంచెం చేంజ్ అయింది అని అంటారు. అవును, అయితే ఎంత బిజీ ఉన్నా ఎంత చేసినా కనీసము ఉన్న ఊళ్ళో ఉంటే కనీసం ఒక వారానికి, వేరే ఊళ్ళో ఉంటే ఒక నెలకు ఒకసారైనా వెళ్ళి అమ్మను నాన్నను చూసుకుని రావడం యాజ్ ఏ కూతురు కానీ కొడుకు కానీ అది బాధ్యత. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని చూసుకోవడం ఒక బాధ్యత. సరే, మమ్మల్ని పెంచడం వాళ్ళకి అన్నారు, వాళ్ళ బాధ్యత మమ్మల్ని పెంచారని అనుకోకుండా మీ బాధ్యతగా మీరు పిల్లలు వాళ్ళ అమ్మలను నాన్నలు చూసుకోవాలి. అమ్మలు నాన్నలు పెద్దగైన తర్వాత వాళ్ళకి పెద్ద కోరికలు ఏమీ ఉండవు. పిల్లలు హ్యాపీగా ఉంటే చాలనే అనుకుంటారు, కానీ ఎప్పుడన్నా వాళ్ళని కూడా అడిగి నీకేం తెలియదు అమ్మా అని అనకుండా వెళ్ళి వాళ్ళతో ఒక 30-45 మినిట్స్ పండగలకు పబ్బలకు కలిసి భోజనం చేసి వాళ్ళని సంతోష పెడితే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండి ఇంకా ఇంకా పైకి వెళ్తారు మీ ప్రొఫెషన్స్లో. మదర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ తర్వాత నెక్స్ట్ వాళ్ళు బాగా బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు తప్పకుండా మీరు పైకి వస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్ యాజ్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ సెల్ ఫోన్స్. ఓకే మేడం, ఇక ఫైనల్గా ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఇప్పుడు వచ్చే కమింగ్ జనరేషన్స్ డాక్టర్స్కి కానివ్వండి, పేషెంట్స్కి కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరికి మా విశ్వ డిజిటల్ తరఫున మీరు ఇచ్చే సందేశం. ఎన్ని ఎన్ని యుగాలు మారినా, ఎన్ని మెకానికల్గా ఎంత మనం అడ్వాన్స్ సైంటిఫిక్ అయినా, అమ్మ అమ్మే, అమ్మను మించిన దైవం లేదు. సో అమ్మకు, మా అమ్మకు, అందరి అమ్మలకు నా నీరాజనాలు. ఓకే మేడం, మీకు కూడా మరి ఒకసారి మా ప్రేక్షకుల తరఫున, విశ్వ డిజిటల్ తరఫున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మాతృ దినోత్సవ సందర్భంగా డాక్టర్ రమాదేవి గారు, గైనకాలజిస్ట్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి తరఫున ఈరోజు చాలా చక్కటి అమూల్యమైన మాటను చెప్పారు మేడం రమాదేవి గారు. ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే. విశ్వ డిజిటల్ హోల్ టీమ్ తరఫున, యాజమాన్యం, సిబ్బంది అందరి తరఫున కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ సాయితో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్ నిజామాబాద్.